మీ పేరు? నా పేరు వరుణ్. అన్న ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ మీరు దర్శనంలో ఎలా ఉంది ఇక్కడ ప్రజెంట్ ప్రజల నాడు ఎలా అనిపిస్తుంది, ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? దర్శకు వచ్చేసరికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎడ్జి ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం మొత్తం ఇక్కడే స్టార్ట్ అయింది. ఆయన కంటిన్యూగా ప్రజల్లోనే తిరుగుతున్నాడు అధికారం ఉన్నా లేని రోజు కూడా. కానీ అవతల క్యాండిడేట్ టీడీపీ నుంచి లక్ష్మీ గారు గొట్టిపాటి, కుటుంబ వైజ్ వాళ్ళు బాగానే మంచి వాళ్ళే కాదనట్లేదు, కానీ ఆమె నరసరావుపేట ఒక వేరే ఇంటికి పోయిన ఆడబిడ్డ, కానీ ఆమె అయితే ఇక్కడ అందుబాటులో ఉండదనేది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయము. జనాల్లో కూడా అదే ఉంది, ఆమె ఏదన్నా సమస్య కావాలంటే నరసరావుపేట పోవాల్సి వస్తుంది, ఇక్కడ దర్శిలో అందుబాటులో ఉండరు. ఈయనైతే మనకి ఎప్పుడు దర్శిలోనే అందుబాటులో ఉంటాడు, ఈయన అందుబాటులో లేని టైంలో మన చింగుర్తి సొంత ఇంట్లోనైనా అందుబాటులో ఉంటాడు. ఏదైనా సమస్య ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్గా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి శివప్రసాద్ రెడ్డి అనేది నా అభిప్రాయం. మీరు ఉంటారు అని చెప్తున్నారు, కానీ ఎడ్జ్ అని చెప్తున్నారు, మరి ఎందుకని కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నారు? ఎడ్జ్ అని ఎడ్జ్ అనే చెప్తున్నారు కదా, ఏదో మెజారిటీ ఎంత వస్తుంది అని కూడా చెప్పొచ్చు కదా. నా తెలిసి లేదు, ఎడ్జి అంటే లాస్ట్ టైము దాదాపు నియర్లీ 40,000 మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ రాకపోయినా 20 నుంచి 25,000 మెజారిటీ శివప్రసాద్ రెడ్డికి వస్తుంది అనేది నా పూర్తి అభిప్రాయం. ఇంకా వేరే జనాలు కూడా అలా అనుకుంటున్నారు, కానీ బయటకు అయితే బయటపట్టలేదు, కానీ ఓటింగ్ రూపంలో చూపిస్తారని అనుకుంటున్నాం. అయితే కిందిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వైసీపీ తరఫున గెలిచిన వ్యక్తి ఈసారి లక్ష్మీ గారికి సపోర్ట్ చేసే, లోవట సపోర్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు, దాని గురించి చెప్తారు? అది ముమ్మాటికి తప్పు, ఆయన పార్టీలో ఉండి అలా ప్రవర్తించకూడదు. పార్టీ దాటిపోయి కావాలంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, పార్టీలో ఉండి అలా చేయడం ఏమాత్రం నైతికత అయితే కాదు ఒక రాజకీయ నాయకుడికి. ఎందుకంటే అది ఇంట్లో ఉండి మనకన్ను మనమే పొడిచినట్టు అవుతుంది. ఏదన్నా ఉంటే నీకు మీ ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉంటే సైలెంట్గా ఉండాలి. సీటు ఎంత తెచ్చుకున్నాడు, నువ్వు సీటు తెచ్చుకుంటే నీకే వేసేవాళ్ళేమో ఈ కేటర్ అంతా, అది వదిలేసి నువ్వు సీటు వదిలేసి నాకు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అవతల క్యాండిడేట్ను ఓడించాలనేది ముమ్మాటికి తప్పు. అది రాజకీయాల్లో ఎప్పటికీ కూడా పనికిరాదు, అతని ఫ్యూచర్ కూడా అది ఎప్పుడైనా దెబ్బ కొడుతుంది అతనికి. మళ్ళీ పార్టీలోకి వెళ్ళినా కానీ ఎవరు నమ్మడు. బూచేపల్లి గారు ఎందుకు గెలవాలి నియోజకవర్గం, లక్ష్మీ గారు ఎందుకు ఓడిపోవాలి? బూచేపల్లి గారు మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, సమస్యల గురించి కూడా తొందరగా రెస్పాండ్ అవుతాడు. చేద్దాంలే చూద్దాంలే అనే ఆలోచన ఆయన దగ్గర ఉండదు. ఒక కార్యకర్త కానీ ఒక సామాన్యుడు పోయినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ లేదు ఏదైనా సమస్య అయినా కానీ ఇమీడియట్గా చేసే గుణం వాళ్ళలో ఉంది ఫస్ట్ నుంచి. అందుకే వాళ్ళ నాన్నగారు కూడా ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచాడంటే వాళ్ళు ఎంతో కొంత ప్రజాసేవ చేస్తేనే ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉండేది. అలాగా మన ప్రజాసేవ చేయకుండా ఓట్లు వేయమంటే జనాలు వేయరు కదా. అందరికంటే ఓటర్లు చాలా తెలివైన వాళ్ళే, మనం అనుకుంటాం ఏదో డబ్బులకో ముందుకో పాలు పడతారు ఓట్లు వేస్తారని, అది ముమ్మాటికి తప్పు. వాళ్ళకి పర్టికులర్గా గ్రామాల్లో ఉండేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు మనకు మంచి ఏం జరిగిందా ఎవరి వల్ల జరిగిందా వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఓటేస్తారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ వైఎస్ఆర్సీపీ కన్నా కూటమి అభ్యర్థి మేనిఫెస్టో చాలా మిన్నగా ఉందనేసి ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది నాయకులు విశ్లేషణ కూడా చేశారు దాని మీద. మేనిఫెస్టోకి వచ్చేసరికి నవ్వు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఏది చేయలేడు, ఏదో గాలి మాటలుగా చెబుతూ ఉంటాడు ఏది పెడితే అది. ఆయన జనరల్గా అందరు అనుకుంటారు విజనరీ అని, కాదు విజనరీ కాదు, బొడి వంద కాదు, ఏముండదు నథింగ్, ఊరక పై షో చేస్తాడు, మీడియా హైపు ఇదంతా ఉండదు తప్ప ఆయనకు సొంత ఆలోచన శక్తి ఉండదు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు సేమ్ ఆయనే కాపీ కొట్టి అయి పెంచుతున్నా, నేను ఎక్కువ ఇస్తున్నా, 3 నలుగురికి ఇస్తా, 10 ఇస్తా, ఇలాంటి సొల్లు కబుర్లు తప్ప సొంతగా ఆయన ఇప్పుడు 15 సంవత్సరాలు ఒక పథకం నాదింది, ఇది స్టాంపింగ్ ఇది తీసేయడానికి లేదని చెప్పమానండి. రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ కానీ కరెంటు ఉచిత కరెంటు కానీ పెడితే ఎవడు దాన్ని టచ్ చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాలంటీర్కు ఫస్ట్ వ్యతిరేకంగా ఇల్లు మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. ఇవాళ అదే వాలంటీర్ నేను పెడతా 10,000 ఇస్తా అంటున్నాడు. మరి ఆయనేం నాయకుడు, ఏమాత్రం సీనియర్ నాయకుడు అంటే ఇతనితో తేలిపోయినట్టే కదా, క్లియర్గా కనపడుతుంది అక్కడే. మరి గోన్ సంచులు మోసేవాళ్ళు టెర్రరిస్టుల కింద కూడా భావించారు. అవును, అదే అందు ప్రజలు అదే ప్రతిదీ చూస్తుంటారు. ఒకప్పుడు మీడియాలో వాళ్ళ ఈనాడు పేపర్లో రాసింది నిజం అనుకొని చదివేవాళ్ళు ఎవరో ఊరికి ఇద్దరు ముగ్గురు చదువుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏడన్న అరుగు మీద కూర్చుంటే వాళ్ళు చదివితే మినిగిలోని వినేవాళ్ళు. ఆ పరిస్థితి ఇవాళ లేదు, ప్రతి ఒక్కడు సెల్లులో వస్తుంది, ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లలు ఉన్నాడు చూపిస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు, ఎవడేం మాట్లాడిన ముందు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు పూర్తిగా విఘ్నతతో ఉన్నారు. ఖచ్చితంగా
ఫ్యాన్ గుర్తుకి మళ్ళా స్వీప్ అయ్యే విధంగా ఓట్లు వేస్తారు జనము. అంటే కూటమి అభ్యర్థులు ముగ్గురు కలవడం వల్ల ఈసారి ఓట్లు చీలిక అనే ఒక పదాన్ని వినిపిస్తున్నారు అందరు కలిపి. అది ఒక పదము పవన్ కళ్యాణ్ కనిపెట్టాడు, వాడు ఒక తిక్కల వేద. అసలు రాజకీయం తెలియకపోతే సైలెంట్ గానే సినిమాలు చేసుకుంటే పద్ధతికి ఉండేది, కానీ ఏదో సన్ముఖం వ్యూహం అంటాడు, ఏదో పిచ్చి వాగుడు అంతా వాగుతాడు. అతనికి కాకపోతే కొంతమంది క్యాస్ట్ వైజ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు, దానివల్ల కొన్ని ఓట్లన్నా కలిసి వస్తాయని చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడే తప్ప ఆయన ఏదో ఉద్ధరిస్తాడు అనే కాదు. కానీ అట్లా చీలిపోయి కానీ ఏ ఓటరు ఆ ఓటరు పార్టీకి డివైడెడ్గా ఉన్నారు, కానీ న్యూట్రల్గా కొంత ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు ఆలోచన చేస్తారు ఎవరు మంచి చేశారా, పోయిన 2014 నుంచి 2019 వరకు ఎవరు మంచి చేశారు, 19 నుంచి 24 వరకు ఎవరు మంచి చేశారు అనేది చూసుకొని న్యూట్రల్ ఓటర్ వేస్తాడు. ఆ ఓటర్ కూడా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి పక్కన వైసీపీ పక్కన ఉన్నారనేది మా పూర్తి విశ్వాసం. అంటే దర్శికి వచ్చేటప్పటికి మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ, ఎవరైతే మంచి వ్యక్తి అనేసి ఓటేయాలని అడిగే అవకాశం ఎవరికి ఉందంటారు? ఇక్కడ పూర్తిగా 100కి 100% శివప్రసాద్ రెడ్డి గారికే ఉంది, ఎందుకంటే ఆయన ప్రజాసేవలోనే ఉన్నాడు, ఎటు పక్కకి వెళ్ళలేదు. పోయిన 5 సంవత్సరాలు ఆయన అధికారంలో వేరే అధికార ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయనకు తగిన సందర్భంలో ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పనులు చేసి పెట్టాడు. అదేవిధంగా అంతకుముందు కూడా ఆయన 14 నుంచి 19 చాలా కష్టాలు పెట్టినా కానీ పార్టీని అంటిపెట్టుకొని నిలకడగా ఉన్నాడు. పార్టీలు మారకుండా చాలామంది గెలిచిన ఎమ్మెల్యేలే పార్టీలు మరి వెళ్ళిపోయారు. అట్లాంటిది ఈయన వాళ్ళ నాన్న అరెస్ట్ చేసి వాళ్ళ కాలేజీల మీద కేసులు పెట్టినా కానీ పార్టీ కోసం కష్టపడి ఉన్నాడు కాబట్టి ప్రతి పార్టీ కార్యకర్త ఆయన కోసం కృషి చేయాలి, ఖచ్చితంగా ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. ఈ నాన్ లోకల్ అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మిని చిత్తుచిత్తుగా ఓడించాలి అనేది నేను విన్నవించుకుంటున్నాను దర్శి ప్రజలకు కూడా.